మిత్రులందరికీ నమస్కారం. ఈ రాబోయే మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నేను కూడా పోటీ చేస్తున్నాను. నా ప్యానల్ తెలంగాణ వాదం, తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళాకారుల ఇబ్బందులు, అలాగే చిన్న పేద మధ్యతరగతి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం కూడా. ఎందుకంటే రెండే మేనిఫెస్టో, ఒకటి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం యునానిమస్గా రిజాల్వ్ అయిన పరభాష నటులకి ప్రవేశం గురించి, అందులో ఏముందంటే హీరోయిన్ తప్ప గరిష్టంగా అంటే మ్యాక్సిమం 2 పరభాష నటులను తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, వాటిని తొంగలో తొక్కి జరుగుతున్న వాటి మూలంగా చాలామంది తెలుగు కళాకారులకి, నాట్ ఓన్లీ తెలంగాణ కళాకారులకి అన్యాయం జరుగుతోంది. అందుకని మనం ఆప్షన్ అడుగుతున్నాం. స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది, తెలంగాణ సాహిత్య అకాడమీ సపరేట్గా ఉంది, తెలంగాణకు సంబంధించినంతవరకు అధికార భాషా సంఘం సపరేట్గా ఉంది, 2 FDCలు ఉన్నాయి, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఉన్నాయి కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి కూడా సినిమాకి సంబంధించినంతవరకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో 2009లోనే మా తెలంగాణ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఆర్గనైజేషన్లు అక్కడ ఏపీలో కూడా రిజిస్టర్ అయినాయి. కానీ కొంతమంది కుట్రల వల్ల ఏపీ అనే పేరు పెట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడి, భయపడి, బెంగపడి, సిగ్గుపడి దాన్ని తెలుగు చేసిన దౌర్భాగ్యం వల్ల ఈ స్థితి వచ్చింది సినిమా పరిశ్రమ యావత్తుకి. ఇకపోతే మాకు సంబంధించినంతవరకు 2 విభాగాలు చేయమంటున్నాం. ఇమీడియట్గా మనం బైఫర్కేషన్ అనుకునేసి ఎలా దాన్ని మోడాలిటీస్ చేసుకోవటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 విభాగాలు, తెలంగాణ విభాగం అలాగే ఏపీకి సంబంధించినందుకు ఆ విభాగం కూడా పెట్టి 2కి సంబంధించినంతవరకు ఎలక్షన్స్ ఉండి చేయమని ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే తప్ప అది కాదు. అందుకని ఇప్పుడు 18 మందిలో కనీసం 9 మంది తెలంగాణ వాళ్ళని, 2 వైస్ ప్రెసిడెంట్లు, 1 వైస్ ప్రెసిడెంట్, 1 జాయింట్ సెక్రటరీ, అలాగే జనరల్ సెక్రటరీ టైటిల్లో ఒకళ్ళు, ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు ఒకళ్ళని కనుక ఇవ్వటానికి అంగీకారం కుదిరితే పునరాలోచించుకుని ఆ విధంగా మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎవరిని నొప్పించకుండా అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం, అద్భుతంగా ఉంటాం, తెలుగు సినీ పరిశ్రమ అలాగే తెలంగాణ సినీ పరిశ్రమని కూడా బతికించుకుంటాం ఇబ్బందులు లేకుండా అన్న ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో నేను నిలబడటం జరుగుతుంది. చాలామంది ఇంకా ప్యానెల్ అనుకోలే, ఎందుకంటే చాలామంది రావటం జరుగుతుంది, చాలా టైం ఉంది. కాకపోతే తెలంగాణ వాదం మధ్యతరగతి కళాకారులు, చిన్న కళాకారులు, తెలంగాణ కళాకారులకి న్యాయం జరగటం కోసం నేను ఇందులో కంటెస్ట్ చేయటం జరుగుతుంది. సరే, ఎలాగ ఎలక్షన్ స్ట్రాటజీస్ అన్నది మనం ముందు నేను మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ.